మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల పరిధిలోని చౌదరిగూడ గ్రామ సర్పంచ్ రమాదేవి రాములు గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నాగులపల్లి రమేష్ ప్రధాన కార్యదర్శి కొండలరెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ బి ఫారం పై గెలిచి బీజేపీలో చేరి గ్రామాలలో తిరుగుతూ సమస్యలు ఉన్నాయని సుదర్శన్ రెడ్డి అనుచిత వాక్యాలు చేసినందుకు నిరసనగా సమావేశం నిర్వహించామని తెలిపారు. ఎంపీపీగా 3 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ సమస్యలు తనకు కనబడలేదా అంటూ ప్రశ్నించారు. ఆ పర్యటించిన సందర్భంగా అక్కడ ఆల్రెడీ మా సర్పంచ్ గారు మా పాలకవర్గం తరపున మేము గల్లీ గల్లీకి పైప్లైన్ వేసి ఉన్నాము. వేసి ఉన్నప్పటికీ కూడా మీద పైపులు పక్కకు పెట్టిన పైపులను చూపించుకుంటూ గల్లీ గల్లీ తిరుగుతూ నేనేదో ముందుండి ఈ పనులను మంత్రి గారికి చెప్పినా అని చెప్పాడు. నిజంగానే అయ్యాను మంత్రి గారికి చెప్పినావు. మంత్రి గారు ఇచ్చిన పైప్లైన్ నీ కళ్ళ ముందర కనబడుతున్నాయా గారు అక్కడ? మరి మంత్రి గారు ఇచ్చిన పైప్లైన్ నీ కళ్ళెదుట ఉన్నాక అన్ని గల్లీలలో పైప్లైన్ వేసిన తర్వాత నీళ్ళు ఇవ్వలేదని నువ్వు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? మరి వచ్చిన కాలనీ పెద్దలు కూడా కొంతమంది నీకు వేసిన అన్ని గల్లీలో పైప్లైన్ వేసిన నీకు సమాధానం చెప్పిరా? అక్కడ నువ్వు మాట్లాడిన వీడియోలో కూడా కాలనీ పెద్దలతో చర్చించినప్పుడు అక్కడ చెప్పారు. అంటే ఆల్రెడీ వర్క్ జరుగుతున్నట్టు జరుగుతుంది కూడా. మరి కరోనా వచ్చి 2 సంవత్సరాలు పిల్లలు కరోనా వచ్చింది 2 సంవత్సరాలు పనులు ఆగినాయి. మిషన్ వగిరేద వారు పనులు ఆపేసారు. ఫండ్స్ లేక రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పనులు ఆపారు. మరి ఈ పనులు ఆపినప్పుడు మరి నీకు తెలియదా నువ్వు అధ్యక్ష పదవిలో ఎంపీపీ పదవిలో నువ్వు ఉన్నావు కదా, మరి ఎన్ని నిధులు వచ్చినాయి, నిధుల ద్వారా ఎన్ని పనులు పెండింగ్ అయినాయి కూడా నీకు తెలుసు. తెలిసినప్పుడు మరి కాలనీలో పర్యటించినప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు మరి సర్పంచ్ గారు ఉంటారు, నువ్వు ఒక ఎంపీపీ పదవులు ఉన్నావు, ఇక్కడ సర్పంచ్ ఉంటుంది, వార్డు మెంబర్స్ ఉంటారు, పాలకవర్గం ఉంటుంది.